ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా ఉద్యోగుల యొక్క బల్వన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకొని చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. 317 జీవోను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తీసుకొచ్చి ఒక దిక్కు బీజేపీ ఒక దిక్కు టీఆర్ఎస్ కలిసి ఈరోజు ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఊపిరిదీస్తున్నటువంటి పరిస్థితి. ఉద్యోగాలన్నీ కూడా చూస్తే గతంలో ఉద్యోగాలు కావాలని ఉద్యమం చేసినటువంటి ఉద్యోగులను ఇవాళ బదిలీల పేరుతోటి బలి తీసుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకే దక్కుతుంది అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ కులాలను జీల్చిర్రు, మతాలను జీల్చిర్రు, ప్రాంతాలను జీల్చిర్రు. రైతులను కౌలు రైతులు కౌలు, అదేవిధంగా పట్టాలేని రైతులు పట్ట, ఉన్న రైతుల పేరు డివైడ్ చేసి పంట పెట్టుబడి ఇవ్వడంలో కూడా చీల్చిర్రు. ఇవాళ ఉద్యోగుల ఐక్యతను కూడా దెబ్బతీసి సీనియర్ ఉద్యోగులు జూనియర్ ఉద్యోగులని ఈ రకంగా కూడా దెబ్బతీసి వాళ్ళ యొక్క జీవితాలతోటి ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలతోటి ఉద్యోగులతోటి రైతులతోటి చెలగాటమాడుతున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలను మరి నిలదీయాలని కూడా ఈ సందర్భంగా ఉద్యోగులకు యువకులకు యువతకు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా 317 జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వస్తే మరి బీజేపీ వాళ్ళు గల్లీలో నాటకం ఆడుతున్నారు తప్ప ఢిల్లీలోకి పోయి మోడీ ద్వారా ఆ యొక్క జీవోను ఉపసంహరించుకునే విధంగా రద్దు చేసే విధంగా మాత్రం ఒత్తిడి చేయకుండా రాజకీయ ప్రయోజనం ఎట్లా దక్కుతుందో దానికోసం ప్రయత్నం చేస్తున్నారనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేకాకుండా రిటైర్మెంట్ వాళ్ళందరూ కూడా ఒకవైపు, రిక్రూట్ అంతా కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు. ఇవాళ సీనియారిటీ ప్రకారం చూస్తే ఉద్యోగులందరూ కూడా సిటీ బేస్డ్ ఉద్యోగాలే కోరుకుంటా ఉన్నారు సీనియర్లంతా. మరి జూనియర్లంతా కూడా మాలాంటి ములుగు లాంటి వెనుకబడ్డ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలోనే కొత్త అంటే జూనియర్లందరూ రిక్రూట్ అవుతున్నారు, ట్రాన్స్ఫర్ అవుతున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ కావాలంటే 25-30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల దాకా మాలాంటి ములుగు లాంటి ఆసిఫాబాద్ లేదా ఆదిలాబాద్ ఇట్లాంటి ప్రాంతాలలో వెనుకబడ్డ బిడ్డలకు, వెనుకబడ్డ ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు కొత్త ఉద్యోగాల కల్పన లేదు. ఇవాళ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందాల్సినటువంటి వెనుకబడ్డ ప్రాంతాలు ఉద్యోగ ఉపాధి కల్పించి వారిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వెనుకబడ్డ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేకుండా తొక్కివేసి కేవలం తమకు అనుగుణమైనటువంటి ప్రాంతాలు లేకుంటే ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి ఈ రకంగా చోద్యం చూస్తూ ఉంది. ఉద్యోగులందరూ కూడా ఐక్యం కావాలి. యువకులు కూడా, నిరుద్యోగ యువత కూడా ఇవాళ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగట్టి ఉద్యమించాలి తప్ప మీకు మీరు ఊపిరి తీసుకోవద్దు, ఆత్మహత్యలకు గురి కావద్దు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. రైతులు కూడా సంబరంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిన్న మంత్రులు పోతే వాళ్ళ సంబరం ఏందో ఇవాళ అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా మిర్చి రైతులకు, వరి రైతులకు మరి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.